మేడం నీకు రెస్ట్ తీసుకోమన్నా రెస్ట్ తీసుకోమంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదేం పనులు ఇదా ప్రేమికుడు సినిమా తీద్దామని ప్రేమికుడు సినిమా తీద్దామని ప్రేమికుడే ప్రేమికుల రోజా ప్రేమికుడు ప్రేమికుడు సినిమా తీద్దామని ఇక్కడ కూర్చున్నావా మట్టి నువ్వు పగల కొడుతున్నావు మరి అదే చెబుతా నేను ఏంటన్నా చెప్పు చూపిస్తా చూపిస్తావా అంటే సినిమా చూపిస్తావా సినిమా చూపిస్తావా సినిమా చెప్తావా చెప్పను చూపిస్తా చేస్తే మళ్ళీ కొంతమంది మైండ్ లో ఎక్కిద్ది అక్కదు చూపించావు అనుకో గుర్తొచ్చింది ఆ సినిమాలోనే చూపిస్తున్నావు ఇప్పుడైతే పాప పాప పాపతో ఆడుకు పాపకు చిచ్చి ఎక్కడ ఉన్నాయి చిచ్చు చిచ్చు అండి పాపకి చిచ్చు అండి చిచ్చు చిచ్చు అండి చిచ్చు అండి పాపకి జో కొట్టు జో ఇప్పుడు ఏం చేస్తున్నావు సిరి చెప్పు ముందు చెప్తా చెప్తా ఏం మట్టి కలుపుతా ఏందో చెప్తా చెప్తా అంటున్నా అడవిలో పెట్టాయి బాత్ బాతేనా గుడ్లు పక్షి గుడ్లు పక్షి గుడ్లు అయితే ఇంత ఇంత ఉంటాయి అవి బాగుంటాయి ముద్దుగా ఉంటాయి అవి తీసి పాపం తింటానికి ఏముండవు కదా వాళ్ళకి ముందుగా అడవిలో ఉంటారు అడవిలో ఉంటారు తింటానికి ఏముండదు తిండి ఆ గుడ్లు కరుగుతాయి ఇంకేం చేయాలో తెలియకుండా వాళ్ళకి ఇంతకు ఇలా చేస్తా సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి అబ్బా సినిమా చూసిన వాళ్ళు వద్దా చూసిన వాళ్ళు అయినా కావాలి తెచ్చుకుంటారు సినిమా అంటే చాలా ఇష్టం నాదైతే బాగుంటుంది సినిమా ప్రేమికుడు సినిమా గుడ్డు చుట్టూ మట్టి పాస్తున్నావా ఇప్పుడు మట్టి వేస్తాడు నువ్వు చూసలేదా సరే చూసా మట్టి చికెన్ చేసావు వీడియో బాగుంది అది మట్టి చికెన్ బాగానే ఉంది ఇప్పుడేమో మట్టి గుడ్లు చేస్తున్నావా ఎందుకంటే గుర్తొచ్చింది నీకు రెస్ట్ తీసుకోమన్నా రెస్ట్ తీసుకోమంటే ఈ అవసరం ఇప్పుడు చెప్పు తర్వాత చేసుకునేదా నీకు గుర్తొచ్చినప్పుడే చేయాలి మూడు ఉన్నప్పుడే తర్వాత మళ్ళీ చేయటానికి బుద్ధి ఒక్కోసారి చేయ బుద్ధి అయితే ఒక్కోసారి చేయ బుద్ధి కాదు అంతేనా సరే కానీ నీ ఇష్టం నీ ఓపిక కెమెరామ్యాన్ వరకే నేను వీడియో తీసేది నువ్వు నేను ఓన్లీ కెమెరామ్యాన్ వరకే ఏంది అది ఆడుకుంటున్నావా ఏంది కోడిగుడ్డు కోడిగుడ్డున మట్టి ఉండ చేసేసావు సరే కానీ ఎన్ని గుడ్లు తెచ్చావేంది ఐదు గుడ్లు తెచ్చావా ఓకే కోడిగుడ్లు అయితే తీసుకొచ్చిందబ్బా సిరి అయితే తీసుకొచ్చి ఏదో ప్రేమికుడి సినిమాలో చేసినట్టు చేద్దాం అనుకుంటుంది సినిమా అయితే గుర్తొచ్చిందంట ఎప్పుడు చూసావు నిన్న మొన్న మొన్న వచ్చింది నిన్నేమో నువ్వు ఊరు వెళ్ళావు కదా అందుకోసం నిన్న కుదరలేదు అదేలే నిన్న చిన్నప్పటి నుండి వేరే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకని మళ్ళీ తిరిగి వచ్చాను సాయంత్రానికి అందుకని సిరి ఇప్పుడు లేట్ అయింది కదా అని చెప్పలేదు అదే ఈరోజు అయితే ట్రై చేస్తున్నావు అంతేనా ఈ గుడ్లు అయితే చేస్తున్నావా మొత్తం మట్టి పోస్తున్నావు ఓకే కానీ సో ఫ్రెండ్స్ మా సిరి అయితే నన్ను కట్టెలు తీసుకురమ్మని చెప్పేసి పొలాలు అంటే పొలాలు తీసుకురమ్మని చెప్పేసి చూసారా ఎలా పెట్టిందో గుడ్లు మట్టి గుడ్లు అంటే మట్టిలో గుడ్లు కోడిగుడ్లనే చూసారా మంట పెట్టబోతుంది మేడం మంట పెట్టబోతున్నా తీసుకొచ్చా మేడం మరి చెప్పింది మీరు చెప్తే నేను చేయాలిగా చేయాలిగా మరి అంతేగా అంతేగా అనాలిగా మరి అది అందుకనే తీసుకొచ్చా కట్టెలు తీసుకొచ్చా ఇదిగో కట్టెలు కూడా తీసుకొచ్చా గుడ్లు తీసుకొచ్చా కోడి కోడి గూడే అమ్మ ఎరగొట్టి బయట వేసిందిగా అదేలే కోళ్ళు పెంచాము అవి అయిపోయినాయి వాటి పని అయిపోయింది ఇక తీసి బయట వేసింది సిరి అయితే దానియే తీసి తీసుకొచ్చి ఇచ్చాను సో ఇప్పుడైతే దీనికి ఉపయోగపడుతుంది అబ్బా ప్రస్తుతానికి అయితే అంతేనా మేడం ప్రేమికుడి సినిమాలో ఇప్పుడు వీడియో చేస్తున్నావు
పక్షి గుడ్లు అయితే మా కాళ్ళే అబ్బా, కోడి గుడ్లు అయితే ఉన్నాయి. పక్షి గుడ్లు దొరకాలంటే దొరకవులే, అడవిలో కూడా పాలేదు కదా, ఇంట్లోనే ఉంది. అడవిలో పోతే గుళ్ళు వేస్తాయి. ఏదో లే కానీ నీకు డైలాగ్ లేవు కానీ అట్లా ఉందా? నాకు లేవంట డైలాగులు. మీ అమ్మకు ఉన్నాయిరా వీడియో అంతా, మీ అమ్మదేగా ఛానలే మీ అమ్మది అయితే, సెల్ ఎవరిది? మీ అమ్మదే, మా గట్టిగా మాట్లాడితే అర్థమైందా? ఛానల్ మీ అమ్మదే, అన్నీ మీ అమ్మయే, మనం మాట్లాడే ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు అంతేగా మేడం. వాడికి ఉయ్యాల్లో ఉంటాయిరా, వాడి వాళ్ళు ఎక్కువ అయిపోయింది మాకు, అంతేనా? అక్కడొకటి 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 పెట్టేశావు. ఎందుకంటే చుట్టూ మంట వస్తుంది కదా, గట్టి పడతాయి. అదే అదేలే. సో ఫ్రెండ్స్, గుడ్లు అయితే రౌండ్గా పెట్టేసింది సిరి అయితే. ఇంకా కాల్చడమేనా మేడం, మంట పెట్టడమేనా? కాలిందాక ఇంకా ఎన్ని గంటలైనా సరే, ఎన్ని గంటలైనా సరే, ఇందాక 3 గంటల సేపు కష్టపెట్టావు. నువ్వు మంట పెట్టడం అన్న పక్కకు పోవటం, నా మీద నా నెత్తి మీద తగిల్చడం, నేను మంట వేస్తా కూర్చోవటం. ప్రయోగం అనేది కష్టం నాది, హెల్ప్ చేస్తాను అని అంటే, హెల్ప్ చేస్తానంటే ఇంక అన్నీ నాకే అప్పచెప్పటమేనా? హెల్ప్ అంటే సాయం అందుకోవటం, అంతా పని మొత్తం చేయటం కాదు. అర్థమైందా? ఎవరైనా అందుకుంటారు, సాయం ఎవరైనా అందుకుంటారు, పని మొత్తం చేసేవాడు మాత్రం పని అంతా చేస్తారు. సర్లే కానీ. సో ఫ్రెండ్స్, మంట అయితే బాగా సిరి పెడుతుంది. సో నాకు తెలిసింది ఏంది అని అంటే, 2 గుడ్లు పగిలినాయని అనుకుంటున్నాను. ఏమో అనుకోవటం కాదు, పగిలినవి కూడా. నువ్వు కదిలిస్తే పగలవా? కదిలిట్లేదు, మంట పెడతానా. పాట్ అని పేలింది ఒకటి, అదిగో ఒకటి పేలింది గుడ్డు, ఒకటేమో ఇదిగో ఇది పేలింది, అది పేలింది. 2 గుడ్లు, 2 గుడ్లు అయితే పగిలిపోయినాయి. 3 కూడా పోయినాయి. 3 ఇంకోటి అది, అదొకటి ఇదొకటి, 2 ఇదొకటి అదొకటి, 2 గుడ్లు అయితే పగిలిపోయినాయి మంటల్లో. పొలాల మీద అదో కింద గుడ్డు, కింద గుడ్డు ఉంది. అయ్యన్నా బాగా వస్తాయో లేకుండా అవి కూడా పగిలిపోతాయో ఎవరికి తెలియదు. సో ఇది అయ్యేలోపు ఈ గుడ్లు పగిలిపోతాయా? అరే చలిమంట కాదురా అది, ఇది గుడ్లు ఉంటాయో పగిలిపోతాయో ఎవరికి తెలియదు. చూద్దాం సిరి ప్రయోగం. ఇది ప్రేమికుడు సినిమా అందిగా. ఏం మేడం కోపంతో ఉన్నావు, గుడ్లు పగిలిపోయినాయి అని? నేను కదిలేదు, అయ్యే పగిలిపోయిన పేట అని పేలింది అది. సో చూద్దాం ఏదన్నా ఒక్కటన్నా మిగిలిద్దాము 5 గుడ్లలో. ఏం మేడం నీ ప్రయోగం, నీ ప్రేమికుడు రోజు ప్రేమికుడు సినిమా ప్రయోగం ఒక్కటన్నా సక్సెస్ అయ్యింది? నాదిష్ట, నాదిష్ట తగిలిందా? ఆ గుడ్లు పగిలిపోయిందని నాదిష్ట కానీ అదిగో పగిలిపోయింది కదా గుడ్డు. ఏం కాదులే, గుడ్డు ఉంది కదా, గుడ్డు ఉందా? ఏం చేసుకుంటావు అది? తింటా. ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు తినటానికి లేకపోతే ఉన్న మొక్క అయినా మిగిలితే తింటావుగా, తింటావు తినవా? అడవిలో లేవుగా, ఇంట్లోనేగా ఉంది. అడవిలో ఉన్నట్టే తినాలి, తప్పించుకోలేదుగా. అదిగో ఇంకోటి కూడా పగిలినట్టుంది, ఇంకోటి కూడా పగిలినట్టుంది. ఒక్కటన్నా మిగిలిద్దో లేదో తెలియదు. ఎందుకు వేస్తున్నావు అది మంటల్లోకి? గుడ్డు పగిలిపోయిన గుడ్డు బాగా కాల్తే తింటావు అనుకో. నేను తింటాను, ఇక నేను తిన్నాను ఆ మొక్కలు. ఫ్రెండ్స్, చాలాసేపటి నుంచి మంట వేస్తుంది సిరి మేడం అయితే. ఏం మేడం ఏంది, ఏందో తింటున్నావు? కిస్మిస్లా? నువ్వు అది తీయకుండా ఏంది మళ్ళీ ఇటు వస్తున్నావు? రావాలి ఒకసారి వచ్చి మేడం అసలు ఎలా ఉన్నాయో ఏందో నువ్వు తీస్తే రివ్యూ ఇస్తే తీస్తున్నావా గుడ్లు? ఎన్ని బాగున్నాయో ఎన్ని బాగాలేదో తెలియదబ్బా. అన్నీ చాలా వరకు అయితే పగిలిపోయినా నాకు తెలిసి, ఒకటో రెండో మిగిలే ఉంటాయి. ఏంది, ఏం ఎత్తుకులాడుతున్నావు? ఇంకా ఏమైనా ఉన్నాయో నా 5 కదా వేసింది. ఏం పగిలిపోయిన గుడ్లు కూడా తీసావేం సిరి? ఏం తీస్తే తెలిసేది? నీ ప్రేమికుడు సినిమా అది ఇప్పుడు ఫెయిల్ నాకు తెలిసి. ఇది వేస్ట్, ఇది వేస్ట్. నా సినిమాకి తీసేసినట్టు చూస్తున్నావు, మరి సినిమా సక్సెస్ అయ్యేది ఏమన్నా?
ఒకసారి ఫెయిల్ అయితే ఏం కాదు రెండోసారి ఏం సక్సెస్ చేస్తాను అయితే ఇంకా రెండోసారి తీస్తారు ఇది మళ్ళీ కాలిందా 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 చిన్నగా తీయాలి ఇప్పుడే ఒక మంటలోంచి తీసింది అవసరమా నీకు అబ్బో చల్లంటే సరే ఎద్దు ఏదో మట్టి చికెన్ అంటే ఏదో చేసేసావు కానీ ఇదొద్దా సరే అబ్బా ఫెయిల్ అయింది ఈసారి ఫెయిలేగా సో ఫ్రెండ్స్ మన ప్రేమకుడి సినిమాలో సిరి అయితే ప్రయోగం చేసింది కానీ సక్సెస్ కాలే ఫెయిల్ అయింది ఇంతమంట ఇన్ని పుల్లలు మొత్తం వేస్ట్ ఇంత కష్టపడ్డది పాపం ఈ కష్టానికైనా ఒక లైక్ ఇవ్వండి మా వీడియోకి గుర్తించండి సరేనా మా వీడియోకి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏదబ్బా ఇదైతే పనికి రాలేదు అసలు తీసేయటమే బాలేవి బాగుంటే మట్టి శుద్ధలో అలాగే గుడ్లు కానీ కరెక్ట్గా ఉన్నట్టు అయితే బాగుండేవి ఏం మేడం బాగాలేవు సో ఖచ్చితంగా అయితే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి మాత్రం గుర్తించండి ఇలాంటి పనులు మాత్రం మీరు చేసుకోబాకండి నాలాగా ఇలాగైతే ట్రై చేయొద్దు అబ్బాయి ఎవరో కూడా అవును ఎవరో ట్రై చేయొద్దు సో మేము ట్రై చేసాము మీరు ట్రై చేయొద్దు ట్రై చేయకుండా డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి అలాగే చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే టంగ్ మనీ కొట్టేసి ఎలా కొట్టాలి టంగ్ మనీ సో ఓకే ఈరోజుకి వచ్చేసి వీడియో ఇదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.